తెలుగు ఇప్పుడు యాజ్ నిజం చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీ ఇస్ వరల్డ్ నెంబర్ వన్ టుడే. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ రాజమౌళి ఇచ్చిన బ్రేక్తో వెళ్ళింది, ఆస్కార్ రావడంతో ఇంకా పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇండియాలో కాదు, వరల్డ్లోనే నెంబర్ వన్ ఇండస్ట్రీ. దీన్ని కరెక్ట్గా ఎక్స్ప్లాయిట్ చేసుకుని అలా అయినా సరే మళ్ళీ నీ క్వశ్చన్కి వస్తే నేనైతే ఎవరిని వెళ్ళి అడగను. అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు తేజ గారు సినిమా చేస్తారు లేదు అంటే ఆయన కొత్త వాళ్ళతోనే చేస్తారేమో, ఎస్టాబ్లిష్ వాళ్ళతో చేయరేమో అని ఒక మైండ్ ఉంటుంది. అట్లీస్ట్ మీరు ఒక ఇస్తే డెఫినెట్, ఎందుకంటే మీరు యాజ్ ఎ డైరెక్టర్ యాజ్ ఎ గుడ్ డైరెక్టర్ సినిమా హిట్స్ ఫ్లాప్స్ అనేది కామన్, అది ఎవరికైనా కూడా. అది ఇప్పుడు నీతోనే అయింది, నీకు కథ చెప్పా ఓకే అన్నావు, హీరోయిన్ సెట్ అవ్వాలా, హీరోయిన్ సెట్ చేద్దామని సడన్ గా నువ్వు ఇంకో సినిమా స్టార్ట్ చేసి నేను ఫోన్ చేస్తే ఎత్తలేను. అసలు నాకు బాగా గుర్తు సార్, మీరు ఫోన్ చేసినప్పుడు నేను జిమ్లో ఉన్నాను, మీ ఫోన్ వస్తుంది నాకు తెలుసు. ఇప్పుడు నేను ఫోన్ ఎత్తితే మీరు ఏం అడుగుతారు క్వశ్చన్ నాకు తెలుసు, హీరోయిన్ ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా అని అడుగుతారు. మీరే ఇంపార్టెంట్ అలా అంట నేను మామూలుగా అయితే, బట్ కాకపోతే కథగా చూసుకుంటే ఆ హీరో ఆ కథ నేను మొయ్యలేను అని చెప్తాను. మాత్రం ఏ హీరో అంట ఇది తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే ఈ మాట అండ నేను మొయ్యలేను అని, అంటే దాంట్లో నువ్వే నువ్వు మోడెస్టీ ఉంది. అంటే మోడెస్టీ కాదు, అంటే దాంట్లో ఆ క్యారెక్టరు మీరు చెప్పిన కథలో హీరోయిన్ రోల్ కూడా ఇంపార్టెన్స్ ఉంది అంత ఉంది. కరెక్టే, దాన్ని నేను ఒక్కడనే తీసుకెళ్లే కథ కాదు అది, డెఫినెట్గా దానికి హీరోయిన్ కావాలని మీకు తెలుసు. మా అసిస్టెంట్లతో కూడా అన్న, గోపి చెప్పింది 100% కరెక్ట్.